ముందుంటున్నాడు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తుంటారు. తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. మనోజ్ కొంతకాలంగా స్పోర్ట్స్ అండ్ ఎడ్యుటైన్మెంట్స్ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుండటంతో అతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. మనోజ్ 2 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ముందు సినిమాలు ఇక చెయ్యను అంటూ ప్రకటన చేసిన మనోజ్ ఆ తర్వాత సన్నిహితుల సూచనల మేరకు సినిమాల్లో కొనసాగుతానని ప్రకటించాడు. ప్రస్తుతం 2 సినిమాలను లైన్లో పెట్టాడు మనోజ్. అందులో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమా ఒకటి. ఈ సినిమాను ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం మనోజ్ స్వయంగా నిర్మాతగా మారాడు. MMRs అనే బ్యానర్ స్థాపించి ఈ సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలైట్ గా నిలవనున్నాయి అని సమాచారం. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు మనోజ్ సిద్ధమవుతున్నాడు. ఇటీవలే తన లుక్ ను కూడా మనోజ్ పూర్తిగా మార్చాడు. బరువు తగ్గి స్లిమ్ గా మారాడు. కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న మనోజ్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి.